హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోను మీరు చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అదేవిధంగా ఈరోజు నేను మీ ముందుకు తీసుకువచ్చిన సంఘటన 2015 ఆంధ్రప్రదేశ్లో ఒక స్కూల్లో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన ఇది. అయితే ఆ రోజు ఆ విషయాన్ని తన కళ్ళార చూసినటువంటి సూర్య గారు మనతో ఆ విషయాన్ని షేర్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు నేను మీకు ఆ విషయాన్ని ఆడియో క్లిప్ రూపంలో వినిపిస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హలో. హలో బ్రదర్. హాయ్ బ్రో, చెప్పండి. ఓకే, నా పేరు సూర్య బ్రదర్. సూర్య ఎక్కడ నుంచి బ్రో? ఇక్కడ మాది విజయవాడ బ్రదర్. సూర్య ఫ్రమ్ విజయవాడ. ఓకే, చెప్పండి బ్రదర్. ఇన్సిడెంట్ నాకు 10th స్టాండర్డ్ లో జరిగింది. 10th క్లాస్ లో ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, చెప్పండి బ్రో. అంటే బ్రదర్, 10th స్టాండర్డ్ లో మాక్సిమం ఎక్కువ టైం స్కూల్లో ట్యూషన్ లోనే జరుగుతూ ఉండేది అన్నమాట. స్కూల్లో ట్యూషన్? మేము అలాగే కరెక్ట్ గా లాస్ట్ బెంచే కాబట్టి నా బెస్ట్ ఫ్రెండ్ ఉదయ్తో తిరుగుతుండేవాడిని. ఓకే, 10th స్టాండర్డ్ అంటే 9th దాకా ఎలా ఎంజాయ్ చేసినా 10th వచ్చిన తర్వాత బాగా ఇది కదా. అవును, డిసిప్లిన్ అది ఇదని దాంతో సరిపోయేది, చదవాలి అంటారు. ఇలా ఉండగా మామూలుగా ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని కాబట్టి అంత తెలిసేది కాదు మామూలుగా మాకు. ఓకే, సో అట్లా నార్మల్ గా వెళ్ళిపోయేది. ఇలా ఉండగా బ్రదర్, ఒకసారి అంటే అంత ముందర ఒక 1 ఇయర్ ముందు దాకా స్కూల్ మొత్తం నైట్ ట్యూషన్ చెప్పేవాళ్ళు, ఒక 9:30-10 గంటల వరకు. 9-10 వరకు అంటే లోకల్ లోనే కదా? లోకల్ బ్రదర్. మా ఇంటి నుంచి ఒక 4 కిలోమీటర్స్ అన్నమాట. ఇలా అయ్యేసరికి కొద్ది రోజులు ఉన్నట్టుండి ఆపేశారు, ఎందుకో తెలియదు. ట్యూషన్ చెప్పడం ఆపేశారు? మేము కూడా ఇక బయట ఎక్కడ వేరే చోట్లకి వెళ్ళి చదువుకుంటున్నా. ఓకే, ఇలా బయట ఎట్లా చదువుకుంటాం, మేము దాని గురించి అసలు ఆరా కూడా తీయలేదు ఫస్ట్. ఓకే, అప్పుడు చాలా మంది ట్రాన్స్ఫర్లు వచ్చినాయి, వెళ్ళిపోయారు, కొత్త స్టాఫ్ వీళ్ళంతా అడ్జస్ట్ అవటం ఇదంతా ఇదిలే కదా అని. ఓకే, డే ఆఫ్స్ మాత్రం పెట్టేవాళ్ళు. ఓకే, ఒక మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు. ఓకే, ఆ తర్వాత 1 అవర్ ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యే తర్వాత మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోవడం, మళ్ళీ తిరిగి 10 గంటలకు రావడం ఇక్కడ జరిగిపోతుంది అది. ఓకే, ఇలా ఉండగా ఒక రోజు మా స్కూల్లో మా అంటే నా ఫ్రెండ్ ఉదయ్ వాళ్ళ మరదలకి అనమాట. ఉదయ్ వాళ్ళ మరదల్? మీ ఫ్రెండ్ ఉదయ్ వాళ్ళ మరదలకి? మరదలు అంతే, నా ఫ్రెండ్ ఉదయ్ వాళ్ళ మరదలు. ఓకే, ఆమె అంటే ముగ్గురు మామూలుగా అంతేనా ఓన్ మరదలు కాబట్టి, ఆ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ముగ్గురు క్లోజ్ గా ఉంటుండేవాళ్ళు అప్పుడప్పుడు. ఓకే, ఉండగా అమ్మాయి ఏమో ఒక 7th క్లాస్, మేమేం 10th క్లాస్. 7th క్లాస్? మీరు 10th? నేను 10th. అంటే మా రూమ్ కి ఒక 4-5 రూమ్లు అవతల అమ్మాయి క్లాస్ అన్నమాట. ఓకే ఓకే, ఒక రోజు ఉన్నట్టుండి పెద్ద పెద్దగా అరవడం స్టార్ట్ చేసింది అమ్మాయి. ఓకే, క్లాస్ లోని ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉన్నారు బ్రేక్ టైమ్ లో. బ్రేక్ టైమ్ లో? ఓకే, అరిచేసరికి అందరం అంటే సార్లు వీళ్ళంతా భయపడి క్లాస్ లకి ఎవరన్నా బయట పర్సన్ రావటం లేకపోతే ఏదన్నా పాము రావటం. అవును, ఏమన్నా వచ్చారేమన్నా కర్రలు పట్టుకుని అందరు పారిపోయారు, పరిగెత్తుకుంటూ వచ్చారు. ఓకే, పరిగెత్తుకుంటూ వచ్చి చూసరికి అమ్మాయి అప్పటికే అన్కాన్షియస్ స్టేజ్ కి దాటి ఇంకా పూర్తిగా అయిపోయి పిచ్చదానిలో అరుస్తూ అరుస్తూ ఉంది. ఓకే, వెంటనే పేరెంట్స్ ఫోన్ చేసి అమ్మాయిని ఇంటికి పంపించేసాం. ఓకే, ఇంటికి పంపించేసిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత అడిగితే అమ్మాయికి దయ్యం పట్టిందిరా అని చెప్పారు. అమ్మాయికి దయ్యం పట్టిందని? ఓకే, అర్థం కాదు ఏంటో స్కూల్ ఎలాంటి ఇన్సిడెంట్స్ అని. తర్వాత అలా జరిగిపోయింది, కొద్ది రోజులు అమ్మాయిని చాలా మందికి చూపించడం స్టార్ట్ చేశారు. ఈ భూత వైద్యులకి అని ముందు అంటే దయ్యం అంటే ఎవరు నమ్మలేదు ఫస్ట్. అవునవును, డాక్టర్స్ చూపించారు. ఆ తర్వాత అంటే ఏదైనా నార్మల్ హెల్త్ ప్రాబ్లం అనుకున్నా, హెల్త్ ప్రాబ్లం ఏదైనా మెంటల్ కండిషన్ ఏమన్నా ఇది అవటం. ఓకే ఓకే, ఇదంతా చాలా సార్లు అంటే చాలా రోజులు సార్లు కూడా కాదు 1 మంత్ పాటు అలాగే చూపించడం సరిపోయింది. ఓకే, 1 మంత్ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ కూడా డౌట్ పట్టింది, ఉన్నది నార్మల్ కాదు, ఏ హెల్త్ ఇష్యూ కాదు ఇది. ఓకే, బాగా ఇదైపోతుందని ఆ తర్వాత ఇక్కడ భూత వైద్యులకు చూపిద్దామని తీసుకెళ్లారు. ఓకే, తీసుకెళ్లిన తర్వాత టేపు అంటే కృష్ణా జిల్లా దాటేసి టేపు గుంటూరు జిల్లాపు కాకాని తోట అని ఒక ఇది ఉంటుంది. ఏ ఊరు? కాకాని తోట అని. కాకాని తోట గుంటూరు జిల్లా వైపా?
అటే అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. ఓకే ఓకే, అప్పటిది కదా. అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఓకే కామెంట్ బాగా, ఇక్కడ ఉన్న కథను అదే ఆయన మరి ఎవరో తెలియదు, పాస్టర్ లేకపోతే పూజారు ఇంకా భూత వైద్యుడో, నాకు అంత ఐడియా లేదు. ఓకే, తీసుకెళ్లిన తర్వాత అమ్మాయిని చూసిన తర్వాత అతను నాలుగు పూజలు లాంటివి చేసి అమ్మాయిని కూర్చోబెట్టారు మధ్యలో. ఓకే, కూర్చోబెట్టి అసలు ఎవరు నువ్వు ఈ అమ్మాయిని ఇంటికి ఆహ్వానించావంటే అమ్మాయి చెప్పుకొచ్చిన స్టోరీ ఏంటంటే, మామూలుగా అమ్మాయి నాకు తల్లిదండ్రులు ఎవరు లేరండి, ఓకే పేరెంట్స్ ఎవరు లేకపోయారు సార్, మా పిన్నే నన్ను చూసుకుంది సెవెంత్ స్టాండర్డ్ దాకా. వాళ్ళ పిన్నే పెంచుకుంది అంటే సౌత్ తల్లి ఏదో అంటారు కదా, సౌత్ తల్లి. తర్వాత నన్ను కూడా భరించలేక నన్ను తీసుకొచ్చేసి ఇలా హాస్టల్లో పడేసి స్కూల్లో పడేసింది. ఓకే, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఎవరు లేకపోయేసరికి ఆ టైంలో అబ్బాయి పరిచయం అయ్యాడు. ఓకే, అబ్బాయి పరిచయం అయిన తర్వాత కథంతో క్లోజ్ వన్లో స్టార్ట్ చేశాను. ఇలా నేను టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత ఒకసారి నన్ను ఇలా బయటకు వెళుద్దాం రమ్మన్నారు. ఓకే, తర్వాత నేను నా ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళ ఆ టైంలో మందు తాగి వచ్చారు. ఓకే, మందు తాగి వచ్చి మా ఫ్రెండ్స్ ఏమో నేను ఆల్రెడీ వెళ్ళిపోయానని చెప్పి నా ఫ్రెండ్స్ని పంపించేసి ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ చేసి చంపేశారు. ఇబ్బంది పెట్టి ఓకే 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 ఇబ్బంది పెట్టి చంపేశారు. ఇక అప్పటి నుంచి నేను 4 రోజులు తిరుగుతున్నాను, మొత్తం 4 నేను చేయడం జరిగింది. వాళ్ళ ముగ్గురు నేను ఆల్రెడీ చంపేశాను, ముగ్గురిని ముగ్గురిని చివరికి ఉన్నది ఒకే అప్పుడు ఉన్నాడు. అతను చంపాలంటే మాత్రం నాకు కొంచెం శక్తి కావాలి. జాతకరిచ్చి ఈ అమ్మాయిది నాది 2-1 ఈ అమ్మాయిని కానీ చెప్పిన వాళ్ళు విలీనం చేసుకుంటే నా శక్తి వస్తుంది, ఆ తర్వాత అతను కూడా చంపేసి నేను వెళ్ళిపోతాను అని. అందుకే ఇంతకు ముందులా ఒకసారి అప్పటి నుంచి స్కూల్లోనే తిరుగుతున్నాను, ఎవరన్నా దొరుకుతారు ఎవరన్నా దొరుకుతారని. ఒకసారి ఇంతకు ముందు ట్యూషన్ ఒకసారి ట్యూషన్ నైట్ టైం పెట్టేటప్పుడు మాస్టర్ని కూడా భయపెట్టాను, అందుకే అతను నైట్ టైం ట్యూషన్ కూడా ఆపేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఇక చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి అక్కడ దొరికింది. ఈ అమ్మాయిని నాకు వదిలేయండి అని చాలా బతిమలాడింది డైరెక్ట్. ఇంకా ఈ అమ్మాయి నాకు వదిలేయండి అని బతిమలాడిన తర్వాత ఇక ఇక వాళ్ళంతా కలిసి వాళ్ళ పేరెంట్స్ ఇక పూజారి ఆయన వెళ్ళి ఒక 9 రకాల పువ్వులు, 9 రకాల నాణ్యాలు, 9 రకాల ఫ్రూట్స్ ఇంకా సంథింగ్ ఏవో తీసుకురామని చెప్పి నేను అర్ధరాత్రి టైంలో సముద్రం వద్దని పూజ చేసి ఓకే అవన్నీ అమ్మాయికి వేసి నీళ్ళలో ముంచగానే భయంకరంగా పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ సముద్రంలో కలిసిపోయింది. తర్వాత ఈ అమ్మాయిని నార్మల్ గా బయటకు తీస్తారు. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది బ్రదర్. ఇప్పుడు అమ్మాయి మా సూపర్ జూనియర్, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్, అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ తర్వాత అయిపోయింది, అమ్మాయి కూడా నార్మల్ అయిపోయింది. ఓకే, ఇది జరిగిన తర్వాత మళ్ళీ 2వసారి వచ్చి అది మొత్తం చెప్పాడు నాకు. ఇది బ్రదర్ స్టోరీ. ఆ అబ్బాయి చెప్పాడా మీకు ఇదంతా కూడా తర్వాత? అంటే అప్పట్లో నేను కూడా చూసాను అమ్మాయిని చూడటం అరగటం. అవును, చూసారు కానీ బట్ పూజ చేసేటప్పుడు ఏం జరిగింది అన్నదే తెలియదు. పూజలు చేసేటప్పుడు ఇదంతా ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఓకే, ఈ స్టోరీ అయితే రియల్ బ్రదర్. అంటే నేను కొన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యాను కానీ పూర్తిగా లేను. ఓకే, చాలా ఇబ్బంది కూడా ఉంటుంది. అవును బ్రదర్, ఒక 4 రోజుల పాటు చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఇంట్లో. ఓకే, మొదట్లో నార్మల్ హెల్త్ ఇష్యూ అని పెద్ద పట్టించుకోలేదు, అండ్ తర్వాత తెలిసింది. అవును, అయితే ఆయన కూడా ట్యూషన్ ఆపేసేయడానికి కారణం కూడా ఈ అమ్మాయి. అయితే ఈ అమ్మాయి భయపెట్టింది అంటే వెళ్ళి స్టూడెంట్స్ అందరు వెళ్ళిపోయిన తర్వాత కాలేజ్ ముగించి వెళ్ళిపోయేటప్పుడు. ఓకే, అంటే మా స్కూల్ కూడా కొంచెం అప్పట్లో కొంచెం పాతగా రకంగా ఉండేది. అవునవును, అందులో సందులు, గిందులు, ఫ్లోర్లు ఇవన్నీ, మళ్ళీ బ్యాక్ క్యాంపస్ కు చిన్న దారి. ఓకే, అవునులేండి, అప్పట్లో లైట్స్ లేకపోవడం. ఓకే, అమ్మాయి కూడా ఎప్పుడు చనిపోవడం, చాలా సంవత్సరాలు వెయిట్ చేసిందంట వేరే ఒక శరీరంలోకి వెళ్ళడానికి. అలా చాలా సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి పడతాం జరిగింది. అదంతా చెప్పింది అప్పట్లో. సో విన్నారు కదా, మీరు కూడా మీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని
మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై స్క్రాల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.